నమస్తే వ్యాస్, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జగన్పై దాడి సంచలనమైన ఈ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాలలో దీని గురించే చర్చ. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏంటి అని పక్కన పెడితే, అయితే ఈ దాడి జరిగినప్పటి నుంచి చాలామంది రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఏంటి అని పక్కన పెడితే, దాడి జరిగిన తర్వాత ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు, జగన్ని కొట్టిన తర్వాత వాళ్ళు పడ్డ మనస్తాపం ఏదుందో ఇప్పుడు మనం వాళ్ళని చూద్దాం. సో శ్రీరెడ్డి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమాని. జగన్మోహన్ రెడ్డికి ఏదైనా అయితే అసలు తట్టుకోలేదు. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆవిడ జగన్మోహన్ రెడ్డికి చాలా వ్యతిరేకంగా బయటకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి ఎలా రియాక్ట్ అయింది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఆ గాయం తగిలినప్పటి నుంచి చాలా విలవిలలాడిపోతుంది, అసలు 2 రోజుల నుంచి నిద్ర కూడా పోవట్లేదంట, చాలా ఎక్కువ బాధపడుతుంది. మరి ఇంతకీ ఆవిడ ఒపీనియన్, ఆవిడ బాధ ఏంటో మనం కూడా చూద్దాం. చాలా ఏడుస్తుందండి, చూసారు కదా పాప, ఆవిడ ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. నిద్ర కూడా పట్టలేదు, నిద్ర కూడా పోలేదంట నిన్న. దీన్ని కూడా యాక్టింగ్ అంటారు, ఇప్పుడు ఏడవడానికి కూడా యాక్టింగ్ అనే మాట్లాడతారు మీరు. అది కన్నుకో లేకపోతే తగలరా, నరాలకి తగిలితే, బ్రెయిన్ కో అలా వెనకాల తలకు తగిలితే ప్రాణాలు పోతాయి కదా, తను ఎందుకు చేయించుకుంటాడు, ఇలాంటి మాటలు మాట్లాడతారు మీరు. చూసారా చాలా రియాక్ట్ అవుతుందండి పాపం. అది తగలరాని తగుల ప్లేస్లో కనుక తగిలితే, నరంకి తగిలిన, బ్రెయిన్కి తగిలిన, తగిలినప్పటి నుంచి నిద్రపోలేదంట ఆవిడ, పాపం చాలా చాలా బాధపడుతుంది. దీన్ని కూడా యాక్టింగ్ అంటారు, ఇప్పుడు ఏడవడానికి కూడా యాక్టింగ్ అని మాట్లాడతారు మీరు. మేమేం అనలేండి యాక్టింగ్ అని. సో ఆవిడ నిజంగానే బాధపడుతుంది, ఏడుస్తుంది, తగలరాని తగిన ప్లేస్లో తగిలితే ప్రాణాలు పోతే ఏంటి, కావాలని అతను ఎందుకు చేయించుకుంటాడని చెప్తుంది. నిజానికి ఆవిడ ఈ వీడియో రిలీజ్ చేసింది వెటకారంగా రిలీజ్ చేసింది, కానీ చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈవిడ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ఆ కేటగిరీ నుంచి బయటకు వచ్చింది, ఇప్పుడు ఆయనకి చాలా వ్యతిరేకంగానే ఉంది. కానీ కొంతమంది ఇంకా అతనికి ఫేవర్గానే ఉంది, కావాలని ఏడుస్తుంది, నిద్ర పట్టట్లేదు, దెబ్ తగలరాని ప్లేస్లో తగిలితే ఏంటి నా అతని పరిస్థితి, అతను ఎందుకు చేయించుకుంటాడు అని వెటకారంగా అని ఈ వీడియో తీయడం అయితే జరిగింది తప్ప నిజంగా బాధపడుతూ అయితే తీయలేదని నా అభిప్రాయం. అయితే ఈవిడ ఎలా బాధపడింది పక్కన పెడితే, ఇక్కడ నిజంగా ఒక అభిమాని జగన్మోహన్ రెడ్డి మేనకోడలు ఎంత బాధపడిందో మీకు చూపిస్తాను. చెప్పిన కదండి మేనకోడలు ఏడుస్తుంది చూడండి. అది పాపం ఆవిడ విజయవాడలో జరిగిన ఈ బస్సు యాత్ర ఏదైతుందో అప్పుడు జరిగిన సంఘటనకి వాళ్ళ మేనకోడలు కూడా ఇంత బాధపడదేమో. కానీ ఒక అభిమాని జగన్మామ అంటూ ఆ చిన్నారి ఎలానో ఏడుస్తుంది. మరి ఇంత అభిమానం ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో నిజంగా భగవంతుడికే తెలియాలి. బట్ దీన్ని ఈ వీడియోని మాత్రం చాలామంది ట్రోల్ చేస్తున్నారు, నీకు ఎప్పుడు మామ అయ్యాడు, నీకు ఇంతకేం చేశాడు, నువ్వు అంతగానో ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్టు కూడా ఈ పాపను ట్రోల్ చేయడం నెట్టింట్లో వైరల్గా మారింది ఈ వీడియో అయితే ప్రస్తుతానికి. సో ఈ విధంగా కొంతమంది నిజంగా ఏడుస్తున్నారో లేదా వెటకారంగా ఏడుస్తున్నారో రకరకాలుగా వాళ్ళ యొక్క రియాక్షన్ అయితే ఈ విధంగా వీడియోలు తీసి వైరల్ చేయడం అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డికి తగిన చిన్న గాయానికి మాత్రం చర్చ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఉంది, దాని గురించి మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో ఎట్టకేలకు ఈ రాయి ఎవరు కొట్టారు ఏంటి అనే అంశం మీద కనుక మనం ఇప్పుడు మాట్లాడినట్లయితే, అతను ఒక సాధారణ వ్యక్తి, అంటే విజయవాడలో బస్సు యాత్ర
మేమంతా సిద్ధమని బస్సు యాత్ర వెళ్తూ ఉండగా ఆ టైంలో ప్రజలందరూ ఎవరూ రాకపోతే ఏంటి పరిస్థితి అని వైసీపీ నేతలే కొంతమంది ప్రజలందరినీ కూడగట్టుకొని తీసుకురావడం జరిగింది. అయితే అందరినీ తీసుకొస్తున్నప్పుడు ఏదో ఒకటి ఆఫర్ చేయాలి కదా, ఆ ఆఫర్లో భాగంగా వైసీపీ నేతలు 350 రూపాయలు డబ్బు, ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తామని చెప్పి వాళ్ళకు ఆఫర్ చేసి ఆ జనాలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా క్వార్టర్ బూమ్ 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 బీర్లు అయితే అక్కడ ఫేమస్ కాబట్టి వాళ్ళవే కాబట్టి అవి అయితే అందరికీ పనిచేస్తారు. ఇక డబ్బులు అడిగితే డబ్బుల విషయంలో వెనకడుగు వేశారు. అంతమందికి డబ్బులు ఇవ్వలేక ఇంకో బీర్ బాటిల్ తీసుకోండి, ఇంకో మందు బాటిల్ తీసుకోండి ఇస్తే సర్ది చెప్పి పంపించడం జరిగిందంట. అయితే అందులో ఉన్న ఒక వ్యక్తి ఆ బూమ్ బూమ్ మద్యపానం తాగి కోపం ఎక్కి, నాకు 350 రూపాయలు ఇస్తానని ఇక్కడికి తీసుకొచ్చి ఇయ్యలేదనే కోపంతో ఒక వ్యక్తి, అతను ఎవరో కాదు, యాక్చువల్గా తగిలింది గులకరాయి కానీ అతను పేరు కంకర్ రాయి సతీష్ అని అయితే పేరు బయటకు రావడం జరిగింది. కంకర్ రాయి సతీష్ అనే వ్యక్తి ఆ రాయి తీసుకొని అతన్ని కొట్టి పారిపోవడం జరిగింది. అయితే అతను కొట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి కాదంట, అక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లి ఆయననే తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకి కొట్టాలని చెప్పేసి గురి చూసి ఆయన కొట్టడం జరిగింది. కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డికి ఎలా తగిలిందో తెలియదు. సో ఆ సతీష్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. టీడీపీ నేతలే పట్టుకున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. నిజానికి మరి ఎవరు పెట్టుకున్నారో ఏంటని తెలియదు. కానీ సతీష్ అనే వ్యక్తిని డబ్బులు 350 రూపాయలు ఇవ్వలేదు కాబట్టి ఆ కోపంతో నేను కొట్టాను, అతనికి తగిలింది. సో అలా ఇద్దరికి తగలడం వల్ల అది ఇష్యూ అయిందని చెప్పేసి అతను అంటున్నాడు. అయితే ఇందులో ఎంత నిజం ఉంది ఏంటి అనేది పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. దీన్ని సిబిఐకి కానీ లేదంటే ఏఎన్ఐకి కానీ అప్పచెప్పాలని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. వారిని కనుక నిజంగా అప్పట్లో కోడికత్తి విషయంలో ఒక అమాయకుడైన దళిత వ్యక్తిని సీనుని ఏ విధంగా అరెస్ట్ చేశారో, 5 ఏళ్ళు జైల్లో ఉంచడం జరిగిందో, మరి ఈ కేసులో ఈ వ్యక్తి నిజంగా అమాయకుడా లేకపోతే ఎవరైనా పంపించి డబ్బులు ఇచ్చి కొట్టించారా లేకపోతే వీళ్ళు కొట్టించుకునేలా చేశారా ఏంటి అనే నిజాలు మాత్రం మనకి ఇంకా తెలియాలి. సో ప్రజల వ్యతిరేకత ఈ విధంగా ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. సో ఏదైతేనేమి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయాల్లో అయితే చాలా హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు అంతా హీట్ ఎక్కిపోయి ఉన్నాయి కాబట్టి. సో మరో అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ ఆర్ ఛానల్. థ్యాంక్ యూ.